हाय फ्रेंड्स, वेलकम टू नित्यास किचन। ई रोज मनमु पोटैटो सूजी तोटी पूरी अदेनंडी बोंबाई रवा मरियु बंगाला दुंप तोटी पूरी एला प्रिपेर चेयालो तेलुसुकुंदामु। इदी चाला टेस्टीगा उंटुंदी, चाला ईजीगा तयारु चेसुकोवच्चु। पिल्ललैते चाला इष्टंगा तिंटारु। इदी चाला टेस्टीगा उंटुंदी, तप्पकुंडा ट्रई चेयंडी। मुंदुगा मनमु ओक बाउल लो ओक कप्पु बोंबाई रवा वेसुकोवाली, अलागे ओक टी स्पून वामु ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఇప్పుడు ఇదే కప్పు తోటి వేడి నీళ్లు వేసుకోవాలి। ఇదంతా ఒకసారి స్పూన్ తో కలుపుకొని 10 నిమిషాలు నాననివ్వాలి। ఇప్పుడు మనము మూత తీసి చూడండి, బాగా నానింది కదా। ఇప్పుడు దీనిలో ఒక బంగాళ దుంప ఉడికించి తీసుకున్నాను, దీన్ని మెత్తగా మెదుపుకొని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ salt, 1/2 టీ స్పూన్ ఓన్లీ అది అల్లంండి, అల్లం పేస్ట్, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు ఒకటి తీసుకున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మరియు కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి। మనకు బంగాళ దుంప ముక్కలు ఎక్కడా ఉండకూడదు, మెత్తగా మెదుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి। ఈ విధంగా కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి। మనకు చపాతీ పిండి లాగా మరీ సాఫ్ట్ గా ఉండకూడదు। పూరీలు కాబట్టి పిండి కాస్త గట్టిగానే ఉండాలి, లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి। నాకు 2.5 కప్పులు గోధుమ పిండి పట్టింది, మీరు చూసుకుంటూ వేసుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పైన ఆయిల్ వేసుకోవాలి। ఇలా చేయడం వలన మనకు పిండి ఆరిపోకుండా ఉంటుంది। ఇప్పుడు దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి। ఇప్పుడు మనము పిండి కాస్త చల్లుకొని చపాతీ కోలతోటి ఇలా పూరీలు ఒత్తుకోవాలి। మనము పూరీలు మరీ పల్చగా చేయకూడదు, కాస్త మందంగానే ఉండాలి। ఇది మనకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లోకి చాలా బాగుంటుంది। ఇదే విధంగా మొత్తం పిండినంత పూరీలు చేసుకోవాలి। మనము ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని పూరీలు వేసుకోవాలి। చూడండి, పూరీలు కాల్చుకునేటప్పుడు ఇలా గరిటతో ప్రెస్ చేస్తూ ఉంటే మనకు పూరీలు బాగా పొంగుతాయి। ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పుకోవాలి। ఇప్పుడు దీనిని మనము తీసేసుకోవాలి। మీకు పూరీలు ఆయిల్ కాస్త ఎక్కువ పీల్చినట్లయితే టిష్యూ పేపర్ పైన వేసుకోండి। ఇదే విధంగా ఇంకొకటి వేసుకుందాము। చూడండి, పూరీలు బాగా పొంగుతున్నాయి కదా। దీనిని కూడా తీసేసుకోవాలి। ఇదే విధంగా మొత్తం పూరీలన్నీ కాల్చుకోవాలి। వేడి వేడి ఆలూ సూజీ పూరీ రెడీ అయిపోయింది। ఇది చాలా టేస్టీగా ఉంది, మీరు తప్పకుండా ట్రై చేయండి। మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి। మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ।